నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. ఇవాళ నేషనల్ సైన్స్ డే. నాచురల్ ఫినామినాని స్టడీ చేసే ఎన్నో సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. అబ్జర్వేషన్ అనేది అన్నిటికంటే పవర్ఫుల్ టూల్. ఏదైనా సరే మనం నేర్చుకోవాలంటే లేదా కొత్తగా మనం ఆలోచించాలంటే అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేయాలి. ఎస్ సార్. ఇవాళ మనం 28th మరియు 27th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం. నిన్న సండే కాబట్టి సండేకి సంబంధించిన ఇష్యూస్ కూడా మనం ఇవాళ కలిసి చదువుతున్నాం. ఫస్ట్ ఇష్యూ, యుఎన్ఎస్ఈ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అందులో రష్యాకి వ్యతిరేకంగా ఒక రిజల్యూషన్ని పాస్ చేయడానికి ఓటింగ్ అనేది మొదలుపెట్టారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఫస్ట్, అసలు ఆ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటి, ఇండియా మరి ఏ విధంగా ఓటు వేసింది, దాని యొక్క పరిణామాలు ఏంటి, ఇవి తెలుసుకుందాం. మనకు ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి అని పిలుస్తాం. యునైటెడ్ నేషన్స్ కింద ఉన్నటువంటి 6 ఆర్గాన్స్లో, అంటే 6 మేజర్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది అన్నమాట. ఇందులో 15 మంది సభ్యులున్నారు. 5 వీటో పవర్. వీటో అంటే ఏ తీర్మానాన్ని తీసుకొచ్చినా, ఏ రిజల్యూషన్ తీసుకొచ్చినా వీళ్ళలో ఒక్కరు వద్దన్నా సరే ఆ తీర్మానం ఆగిపోవాల్సిందే. ఇంకొకటి, 10 అశాశ్వత సభ్యులు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటారు. వీళ్ళు ఈ తీర్మానాల మీద ఓటు వేయచ్చు, కానీ వీళ్ళు ఓటు వద్దు అంటే అదేమీ ఆగిపోదన్నమాట, వీళ్ళకి వీటో పవర్ లేదు. ప్రస్తుతానికి ఇండియా అనేది 2021-22 గాను నాన్ పర్మనెంట్ మెంబర్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంది. ఇది పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రైమరీ ఆర్గనైజేషన్. 1946-17 జనవరి నా ఫస్ట్ సెషన్ దీన్ని జరిగింది. దీని యొక్క లొకేషన్ వచ్చేటప్పటికీ లండన్లో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. మరి ఇది వివిధ ప్లేసెస్లో కూడా దీనికి సంబంధించినటువంటి అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సరే, మరి ఇంతకీ రష్యాకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఓటు ఏంటి, ఆ ఓటు యొక్క పరిణామాలు ఏంటి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇందాక అన్నట్టు ఇది భద్రత, సెక్యూరిటీని మెయింటైన్ చేయడంలో ప్రైమరీ ఇన్స్టిట్యూషన్. ఎస్ఆర్నో వీళ్ళు ఏదైనా సెక్యూరిటీకి సంబంధించి థ్రెడ్స్ వచ్చినప్పుడు రిజల్యూషన్స్ని పాస్ చేస్తారు, తీర్మానాలని. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి, రష్యా అనేది అగ్రెషన్ అంటే ఏంటి, బలవంతంగా వేరే దేశానికి సంబంధించిన టెరిటరీ మీద వార్కి వెళ్ళడము ఇలా చేస్తే దానికి అగ్రెషన్ అంటారు. సో అగ్రెషన్కి పాల్పడింది, దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ రిజల్యూషన్. ఆ రిజల్యూషన్ని ప్రవేశపెట్టారు. మరి ఇక్కడ యుఎన్ఎస్ఈలో 15 ఓటేసేది, 5 పర్మనెంట్, 10 నాన్ పర్మనెంట్. ఈ 5లో చైనా, రష్యా ఇవి రెండు ఒకవైపు, మిగిలిన 3 ఇంకొక వైపు ఉన్నాయి. ఈ 10లో మనం ఇండియా ఉంది. ఇప్పుడు ఎవరికి మనం సపోర్ట్ చేయాలి, యుఎస్ఏ వీళ్ళక లేదా రష్యాక? మనకి రష్యాతో స్ట్రాటజిక్గా, పొలిటికల్గా వీటన్నిటి విధంగా చూస్తే చాలా డీప్ రిలేషన్షిప్ ఉంది. సో అది హర్ట్ అవుతుందేమో. ప్లస్ ఇప్పుడు మనం కనుక రష్యాని ఎలినేట్ చేస్తే రష్యా చైనా ఇంకా క్లోజ్ అయిపోతాయి. మనకి రష్యా చైనాతో ఎక్కువ క్లోజ్ అవ్వడం మనకు అంత మంచిది కాదు అన్నది మన ఫీలింగ్. సో ఆ కంటెక్స్ట్లో మన ఇండియా అబ్స్టెయిన్ చేసింది, అంటే ఓటు వేయలేదు. ఎస్ఆర్నో అనేది ఓటు ఇక్కడ. సో ఓటు అనేది వేయలేదు. కాకపోతే ఈ పరిణామం ఏదైతే జరిగిందో, ఉక్రెయిన్ వార్ అనేది అదొక డిస్టర్బ్డ్ సిచ్యువేషన్గా చెప్పడము, పీస్ఫుల్ ప్రాసెస్ ద్వారా ఇలాంటి ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ వార్ మంచిది కాదు అన్నది ఇండియా యొక్క స్టాండ్. కానీ ఆ వార్కి సంబంధించి రష్యాని సివియర్గా పనిష్ చేయాలనే దాని మీద మాత్రం మరి ఇండియా అనేది ఓటు వేయలేదు, అబ్స్టెయిన్ చేయడం జరిగింది. రైట్, అది దీనికి సంబంధించి. నెక్స్ట్, ఈ 2 ఆర్టికల్స్ కూడా దానికి సంబంధించినవే. ఉక్రెయిన్కి సంబంధించిన విషయం మీద అన్ని పార్టీస్తో ఉక్రెయిన్, రష్యా, యుఎస్ఏ వీళ్ళందరూ ఎంగేజ్ అవ్వాలి. డైలాగ్ ద్వారానే ఈ ప్రాబ్లమ్ని మరి పరిష్కరించుకోవాలి అన్నది ఇండియా యొక్క స్టాండ్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ రిజల్యూషన్ ఏదైతే యుఎన్ఎస్సీలో రిజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారో అదందరికీ తెలుసు దాని యొక్క అవుట్కమ్ ఏంటి అని. రష్యా దాంట్లో పర్మనెంట్ మెంబర్ కాబట్టి అది తన వీటో పవర్ని యూజ్ చేసుకుంటుంది, ఆ రిజల్యూషన్ ఎలాగూ పాస్ అవ్వదని. అందుకోసం
యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఇందులో సెన్ష్యూర్ మోషన్ అంటారు. మనకి ఎలాగైతే పార్లమెంట్లో సెన్ష్యూర్ అంటే ఏంటి, గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ని ఎత్తి చూపడానికి సెన్ష్యూర్ మోషన్స్ అంటామా, అట్లా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా ఒక సెన్ష్యూర్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము అన్నట్టుగా ఈ కంట్రీస్ అనేవి చెప్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆల్రెడీ రష్యాకి అగెనిస్ట్గా చాలా దేశాలు అనేవి ఇప్పటికే మాట్లాడుతున్నాయి. మరి ఈ కంటెక్స్ట్లో ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, ఇండియా ఏ విధంగా మరి ఈ సెన్ష్యూర్ ఓట్కి సంబంధించి డిస్కస్ చేయబోతుంది. ఇప్పుడు చూడండి, చైనా అనేది కంపారిటివ్లీ మనతో పోలిస్తే ఇప్పుడున్న కంటెక్స్ట్లో ఎకనామీలో కానీ డిఫెన్స్ వైజ్గా చాలా పవర్ఫుల్ కంట్రీగా ఉంది. మరి అలాంటి కంటెక్స్ట్లో ఇండియా చైనా బార్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందో, మరి రష్యా ఉక్రెయిన్ సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చైనాకు సపోర్ట్ చేస్తామా, చేయం కదా. మరి అలాంటప్పుడు రష్యా అనేది ఉక్రెయిన్ యొక్క టెరిటరీని ఆక్యుపై చేస్తాము అన్నప్పుడు మనం ఎలా సపోర్ట్ చేయాలి, మన టెరిటరీని చైనా తీసుకున్నప్పుడు ఎల్ఏసీ దగ్గర వీటి దగ్గర మనం ఇప్పటికీ ఫైట్ చేస్తున్నాం కదా. సో అందువల్ల మనకి ఏ విధంగా మనం ఓట్ వేస్తాము అన్నది డొమెస్టిక్గా కూడా మన పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది చూడాలి. ఇక్కడ అదే విషయాన్ని డైలమా, ఉక్రెయిన్కి సంబంధించి ఏం చేయాలి అన్న డైలమా ఇండియాకు ఉంది. ఎందుకంటే మన యొక్క స్ట్రాటజిక్గా వీటన్నిటిగా మన ఇంట్రెస్ట్లని ఎలా మీట్ అవ్వాలి. ఇప్పుడు ఇది రష్యా వైపుగా మనం టిల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. మరి అది క్వాడ్ ఇలాంటి గ్రూపింగ్లో మనం మెంబర్గా ఉన్నప్పుడు దాని మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. మరి మనం ఎప్పుడూ కూడా ఏం చెప్తూ ఉంటాం, స్ట్రాటజిక్ అటానమీ మాకు కావాలి, స్ట్రాటజిక్గా అటనామస్గా మేము డెసిషన్స్ తీసుకోవాలంటారు. మరి అలాంటప్పుడు ఇది అటానమీ అనేది ఉందా ఇందులో, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అరైజ్ అవుతున్నాయి. బట్ ఎనీవే, ఇందాక అన్నట్టు మన చైనా ఇంట్రెస్ట్ ఇవన్నీ చూసిన తర్వాతే మనం ఈ విధంగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. స్ట్రాటజిక్ అటానమీ అనే టర్మ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. గవర్నమెంట్ అనేది ఎఫ్డిఐ పాలసీలో చిన్న చేంజెస్ తీసుకొని రావడం జరిగింది అంటున్నారు. ఎల్ఐసి యొక్క పబ్లిక్ ఆఫర్ అనేది నెక్స్ట్ ఉండబోతుంది. ఆ కంటెక్స్ట్లో మరి దీంట్లో చిన్న చేంజ్ అంటున్నారు. అసలు ఏంటి, మనకి ఎల్ఐసి అనేటటువంటి పబ్లిక్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అందులో 5% షేర్స్ని ఐపీఓ రూట్ ద్వారా సేల్ చేయాలనుకుంటుంది. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే మొట్టమొదట తన షేర్స్ని ఫస్ట్ టైం షేర్ మార్కెట్లో అమ్మితే దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. మరి ఆ విధంగా చేయడానికి ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా ఈ పాలసీలో మార్పు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అమ్ముతున్నటువంటి 5% షేర్స్లో 20% వరకు, 5% షేర్స్ 100 ఉన్నాయనుకోండి, ఆ 20% వరకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని అలో చేయడం జరిగింది. ఆ విధంగా ఉండేలాగా ఈ మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేసేలాగా రూల్స్ అనేది మార్పు తీసుకొని రావడం జరిగింది. మనకి ఎఫ్డిఐ, ఇది ఇన్సూరెన్స్ రంగం, ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ రంగం కదా. సో ఆ ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఐ ఆల్రెడీ అలో చేశారు 74% ఆటోమేటిక్ నుంచి అప్రూవల్ రూట్కి మార్చడం జరిగింది. అయితే ఫారిన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఐ రెండు ఉన్నాయి. సో ఆ ఎఫ్ఐఐ ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఎఫ్ఐఐ కదా. సో ఆ ఎఫ్ఐఐ కూడా ఇన్సూరెన్స్ రంగంలో ఎస్పెషలీ ఇందులో ఇన్వెస్ట్ చేసేలాగా రూల్స్ మార్చారన్నారు. ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ అనే దాంట్లో ఎఫ్డిఐ ఎంత అలో చేయడం జరిగింది, ఇంపార్టెంట్ అండి ఇది, ఎంత అలో చేయడం జరిగింది, ఇన్సూరెన్స్లో 74%. ఇంతకుముందు అప్రూవల్ రూటు, ఇప్పుడు ఆటోమేటిక్గా 74% వరకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ఇన్సూరెన్స్లో ఉండొచ్చు. ఇప్పుడు ఎఫ్ఐఐలో కూడా రూల్స్ని మార్చి మరి ఇన్వెస్ట్ చేసేలాగా ఇందులో ఈ ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసేలాగా రూల్స్ అనేది మార్చడం జరిగింది. అది ఇక్కడ ఇష్యూ అండి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది, మిలన్ 2022 అనేది. సో ఇది విశాఖపట్నంలో జరుగుతుంది. ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ అంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అటెండ్ అవుతారు ఆ ఈవెంట్కి. సో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్తారు, దాన్నే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ అని పిలుస్తారన్నమాట. సరే ఆ కంటెక్స్ట్లో మిలాన్ 2022 అనేది విశాఖపట్నం తీర ప్రాంతంలో జరుగుతుంది. మిలాన్ అనేది బైనియల్ మల్టీలేటరల్ నేవీ ఎక్సర్సైజ్,
1995లో అండమాన్ నికోబార్ కమాండ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్లో అయితే 4 కంట్రీసే పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఈ మిలాన్ 2020 అనేది 40 దేశాలకి పైగా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఎడిషన్లో లార్జర్ స్కోప్ అండ్ కాంప్లెక్సిటీతో కామ్రేడరీ కోషన్ కొలాబరేషన్ అనే థీమ్తో మిలాన్ 22 అనేది నిర్వహిస్తున్నారు. ఇది ఓవరాల్గా 11th ఎడిషన్. మిలాన్ 22 అనేది 11th ఎడిషన్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కొంతమంది బ్రోకర్స్కి స్టాక్ బ్రోకర్స్కి ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అనేది ఇచ్చిందా అనేది క్వశ్చన్. మనకి ఎన్ఎస్సికి సంబంధించి కోలొకేషన్ సర్వీసెస్ అని కొన్ని ఉంటాయి. కోలొకేషన్ సర్వీస్ అంటే ఏంటి? ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అనేది స్టాక్ మార్కెట్. ఆ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనే వాళ్ళవి అమ్మే వాళ్ళవి వీళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్స్ ద్వారా మేనేజ్ చేస్తారు. చాలా ఫాస్ట్ ఇంటర్నెట్తో ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇప్పుడు ఒక వ్యక్తి కొనగానే దాని ప్రైస్ మారుతుంది. సో అది కొన్ని సెకండ్స్కి ముందు ఇక్కడ చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇది ఉండడం వల్ల వీళ్ళకి కనిపించిన కొన్ని సెకండ్స్కి అవుట్ సైడ్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు కనిపిస్తుంది ఆ ప్రైస్లో చేంజ్. అయితే ఇక్కడ ఏం చేశారు, ఇలాంటి ఫాస్ట్ ఇంటర్నెట్ని డార్క్ ఫైబర్ అని పిలుస్తారనమాట. డెడికేటెడ్ కమ్యూనికేషన్ ఛానల్ ఇది. చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ట్రావెల్ కోసం ఉపయోగిస్తారు. ఫాస్టర్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట డార్క్ ఫైబర్ అంటే. అయితే కొంతమంది స్టాక్ బ్రోకర్స్ అదే ప్రిమిసెస్లో ఎన్ఎస్సికి సంబంధించిన బిల్డింగ్లోనే మేము ట్రేడ్ చేసుకుంటామన్నారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. సో మనకి ఆ ప్రైస్ చేంజ్ కనిపించక కొన్ని సెకండ్స్ ముందే వీళ్ళకి కనిపిస్తుంది. దాంతో వీళ్ళు చాలా త్వరగా యాక్సెస్ చేసుకోగలిగారు. అంటే వీళ్ళకి ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఉన్నట్టేనా, అది ఇప్పుడు కేసు అయిందన్నమాట. వీళ్ళకి ఎందుకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇచ్చారు? అందుకోసమే అప్పట్లో ఉన్నటువంటి ఎన్ఎస్సికి సంబంధించిన హెడ్గా ఉన్న వాళ్ళకి సెబీ అనేది నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ వారెంట్ కూడా రీసెంట్గా ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ అన్నిటికీ రెగ్యులేటర్ సెబీ కాబట్టి, రైట్? ఎన్ఎస్సి మరి ఈ విషయాన్ని విజిల్ బ్లోవర్ అంటే, విజిల్ బ్లోవర్స్ అంటే జనరల్గా అదే కంపెనీ లేదా అదే ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తూ వాళ్ళు అక్కడలో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు డిస్క్లోజ్ చేస్తే అలాంటి వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటారు. అంటే ఎన్ఎస్సి మీద ఉన్న కేసు ఏంటి అంటే, ఈక్వల్గా ఫేర్గా అందరికీ ట్రేడ్ చేసే అందరికీ యాక్సెస్ ఇవ్వాలి, కానీ కొంతమందికి కోలొకేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా డిస్క్రిమినేషన్ జరిగింది. అది ఇక్కడ విషయం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందే. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ ఎంఐఐ అంటున్నారు. రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏంటి, ఇది ఎన్ఎస్సి. ఎన్ఎస్సి అనేది లార్జెస్ట్ ఈక్విటీస్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్. సో దాని మీద ఫైన్ అనేది విధించడం జరిగింది. ఎవరు? సెబి అనేది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎండీ సిఇఓగా ఆ టైంలో ఉన్నటువంటి చిత్రా రామకృష్ణ ఆమె యొక్క రోల్ని ఇంకా ప్రోబ్ చేస్తున్నారు. ఈ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ అయినటువంటి సెబి అనేది 190 పేజ్ ఆర్డర్ని మరి ఇష్యూ చేయడం జరిగింది. ఎన్ఎస్సి మిస్సెస్ రామకృష్ణ ప్లస్ ఆమెకు ముందున్నటువంటి రవినారాయణ్ ప్లస్ ఫార్మర్ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయినటువంటి ఆనంద సుబ్రహ్మణ్యం వీళ్ళందరి మీదను ఫైనాన్షియల్ పెనాల్టీస్ అనేవి ఒక్కొక్కరి మీద ఇంపోజ్ చేసి ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కోలొకేషన్ కేసు ఇందాక మనం చదివింది. అయితే ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు రెండు కేసెస్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి కోలొకేషన్ కేసు, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళకి ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇచ్చారు అని. రెండోది చిత్రరామకృష్ణ ఎండీ సిఇఓగా ఉన్నప్పుడు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళతో షేర్ చేయడం అనేది జరిగిందన్నారు. సో ఈ రెండు విషయాల్లో ఇప్పుడు ప్రోబ్ జరిగేది. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు కాదు కదా. చూడండి, రెగ్యులేటర్ సెబీ కూడా క్రిటిసిజంలోకి వచ్చింది. ఎందుకని, ఆల్రెడీ విజిల్ బ్లోవర్ నుంచి కంప్లైంట్ వచ్చినా సరే ముందుగా ఎన్ఎస్సి మేనేజ్మెంట్ మీద ఎందుకని చూడలేదు? ఆల్రెడీ మిసెస్ ఆమె చిత్రా రామకృష్ణ ఆమె మీద ప్రొఫెషనల్ డ్యూటీని డిశ్చార్జ్ చేయడంలో కంప్లైంట్స్ వచ్చాయి, అయినా ఎందుకు తీసుకోలేదు?
ఎస్, అది సెబీకి ఉన్నటువంటి క్రిటిసిజం ఈ కంటెక్స్ట్లో. అయితే సెబీ దీనికి సంబంధించిన ఆర్డర్ని పాస్ చేస్తూ, ఇదిగో మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ అంటున్నారు. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ మన యొక్క ఎన్ఎస్సి అనేది ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్. కోలొకేషన్ వీటి వల్ల ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ అనేది ఇవ్వలేదు. అందుకే దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది సెబీ అనేది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, ఇక్కడ అసలు 1991 డిసింటిగ్రేషన్ ఎందుకు జరిగింది, దానికి ముందున్న కారణాలేంటి, దాని తర్వాత విషయాలేంటి, అసలు ఏ విధంగా అవన్నీ నేటోలో జాయిన్ అయ్యాయి, అది ఇక్కడ చెప్పినటువంటిది. ఇక్కడ చాలా బ్రీఫ్గా ఉంది, మనం కొంచెం డెప్త్లో చదువుదాం. దీని మీద మనం ఒక స్పెషల్ వీడియో చేద్దాం. మన స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగున్నారు, అసలు యుఎస్ఎస్ఆర్ ఎందుకు డిసింటిగ్రేట్ అయింది, దానికి గల కారణాలేంటి, అది క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2022, ఇది యాన్యువల్గా జరిగేటటువంటి కాన్ఫరెన్స్. ఈ దీనిలో మ్యూనిక్ జర్మనీలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. 1963 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మోటో వచ్చేసి పీస్ త్రూ డైలాగ్, డైలాగ్ ద్వారానే పీస్ని బిల్డ్ చేయడము అన్నది. వరల్డ్లోనే లార్జెస్ట్ గ్యాదరింగ్, యుఎన్ఎస్సి లాంటివి కాకుండా వాలంటరీ గ్యాదరింగ్ అన్నమాట. మ్యూనిక్ సెక్యూరిటీ రిపోర్ట్ అనేది యాన్యువల్ రిపోర్టు, అందులో ప్రపంచవ్యాప్తంగా ఏమేం సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయో ఇవన్నీ చూస్తారు. మరి ఇప్పుడు ఈ మ్యూనిక్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి, చాలా ఈజీ. ఏంటది, రష్యా ఉక్రెయిన్కి సంబంధించింది. రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ని డిస్కస్ చేయడం జరిగింది, రైట్. సో ఇది వరల్డ్ లీడర్స్ వివిధ గ్రూపింగ్స్ అవన్నీ మీట్ అయ్యేదానికి ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే ఇదంటూ డైరెక్ట్గా ఏమీ చర్యలు తీసుకోలేదు, రైట్. చూడండి, దీని లేటెస్ట్ ఎడిషన్లో ఇండియా చైనా ప్రాబ్లం వీటన్నిటి గురించి రాస్తారు, కానీ ఇది డిస్కషన్ ఫోరం మాత్రమే. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది డిస్కషన్ ఫోరం మాత్రమే, దీనికి యాక్షన్ పవర్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఇష్యూ, ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ వల్ల సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి దెబ్బతిన్నాయి అంటున్నారు. ఆల్రెడీ ఇది మనకు తెలుసు, రష్యాలో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, అవి మనకు ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళ నుంచి మనం సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫర్టిలైజర్స్, అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. దీనివల్ల ఏమవుతుంది, మనము పామ్ ఆయిల్ తర్వాత సెకండ్ లార్జెస్ట్గా యూజ్ చేసే ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆఫ్టర్ పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ ఫస్ట్, తర్వాత ఇది. దీనివల్ల ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే అవకాశం ఉందా లేదా, ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్లో పెరుగుదల ఫుడ్ ప్రైసెస్కి దారితీస్తుంది. ఫుడ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంది, రైట్. 70% అన్నది ఉక్రెయిన్ నుంచి, 20% రష్యా నుంచి వస్తుందన్నమాట. మరి అలాంటి కంటెక్స్ట్లో హ్యూజ్ స్కేల్, అందుకే ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించి ఇండియా అనేది డిపెండెన్స్ తగ్గించుకోవాలి. అందుకోసమే ఆయిల్ సీడ్స్ మిషన్ అని ఇలాగ మన గవర్నమెంట్ అనేది ఏదైతే ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించి తీసుకొచ్చిందో, ఇలాంటి కంటెక్స్ట్లో సప్లై చైన్స్ అనేవి దెబ్బతింటాయి వారు ఇలాంటి కంటెక్స్ట్లో. దాన్ని బ్యాలెన్స్ చేయడానికే ఈ విధమైనటువంటి మిషన్స్ని వీటిని తీసుకొని రావడం జరిగింది. చూడండి, ఆ నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ పామ్ ఆయిల్ అంటే ఇదొక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీము మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని ద్వారా పామ్ ఆయిల్ని 3 times పెంచాలి అన్నది. ఓవరాల్ ఎడిబుల్ ఆయిల్స్ పర్సంటేజ్ని పెంచుకోవాలి. ఎవరైతే పామ్ ఆయిల్ కల్టివేషన్కి వీటికి వెళ్తారో గవర్నమెంట్ సర్వీసెస్ అష్యూరెన్స్ అనేది కల్పిస్తుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్, దీన్ని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద కలిపేయడం జరిగింది. ఓవరాల్గా దీనివల్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యి ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గాలి, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెంచాలి. సో ఎడిబుల్ ఆయిల్స్లో ఇది స్పెసిఫిక్గా పామ్ ఆయిల్ కోసం తీసుకొచ్చారు. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ వీటిలో కూడా ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇవాళ నేషనల్ సైన్స్ డే. సివి రామన్ గారు, ఆయన నోబెల్ బహుమతి అనేది లభించడం జరిగింది.
సో ఆయన ఏ రోజైతే రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుగొన్నారు ఆ రోజుని మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం. మరి నేషనల్ సైన్స్ డే ఈరోజు సైన్స్ని ప్రమోట్ చేయాలి. దీని యొక్క థీమ్ ఏంటి? సైన్స్ని ప్రమోట్ చేయాలి, సూడో సైన్స్ని కాదు. సో అలాంటి కంటెక్స్ట్లో ఇండియాలో సైంటిఫిక్ ఇన్నోవేషన్ని, సైంటిఫిక్ థింకింగ్ని ప్రమోట్ చేసేలాగా ఉండాలి, కానీ సూడో సైన్స్ని కాదు. కల్చరల్ షిఫ్ట్ అనేది కామనే. ఆ కల్చరల్ షిఫ్ట్ అనేది సైన్స్ వైపుగా ముందుకెళ్ళాలి. దానికి తగ్గట్టుగా హ్యూమన్ రీసోర్సెస్ని బిల్డ్ చేసుకోవాలి, ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేసేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కరికులంని డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా మరియు ఫ్రాన్స్ ఇవి రెండూ కలిసి 125 kN ఇంజిన్ అనేదాన్ని డిజైన్ చేసుకోబోతున్నాయి. చూడండి, 5th generation అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, దానికి సంబంధించి ఇప్పుడు మనము 4th generation ఎయిర్క్రాఫ్ట్ రఫేల్ని కొనుక్కున్నాం ఫ్రాన్స్ నుంచి, దసాల్ట్ ఏవియేషన్ నుంచి. ఇప్పుడు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సఫ్రాన్ అనే కంపెనీ, DRDO కలిసి ఈ 5th generation ఇంజిన్ని డెవలప్ చేయబోతున్నాయి. దీనివల్ల డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా డీపెన్ అవ్వబోతుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఉక్రెయిన్ అనేది రష్యాతో టాక్స్కి ఒప్పుకోవడం జరిగింది. బెలారస్ బార్డర్ దీనికి సంబంధించి, బెలారస్ బార్డరు దానికి సంబంధించి టాక్స్ ఒప్పుకున్నామన్నారు. సరే, దాంతోపాటు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ న్యూక్లియర్ ఫోర్సెస్ని కూడా హై అలర్ట్లో ఉంచారంటున్నారు. ఇది ఉక్రెయిన్, ఇది రష్యా, ఇది బెలారస్. సో ఈ బార్డర్లో రెఫ్యూజీస్ వీళ్ళందరూ ఉన్నటువంటిది. సో ఇటు రెఫ్యూజీస్ వెళ్తున్నారు, ఒకవైపు రెఫ్యూజీ క్రైసిస్ పెరుగుతూ ఉంది, ఇంకోవైపు ఇక్కడ బార్డర్లంతా ట్రూప్స్ ఉన్నారు. సో దీనికి సంబంధించి టాక్స్ జరుపుతాం మేము అన్నది ఒక పాయింట్. రెండోది న్యూక్లియర్ డిటరెన్స్, అంటే న్యూక్లియర్ వెపన్స్ అందరికీ తెలుసు చాలా భారీ స్కేల్లో నష్టం ఉంటుంది. డిటర్ అంటే ఆపడము, డిటరెన్స్ అంటే ఆపడానికి ఉండేటటువంటి క్యాపబిలిటీ అని. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ని వాడతారేమో అన్న భయమే వార్ని ఆపేస్తుంది. దాన్నే న్యూక్లియర్ డిటరెన్స్ అని పిలుస్తారు. సో రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఉక్రెయిన్ దగ్గర అప్పట్లో చాలా ఉండేవి, ఇప్పుడు లేవు. అసలు ఎందుకని? అసలు ఇది USSRలో ఉన్నప్పుడు న్యూక్లియర్ వెపన్స్ అని దీని దగ్గరే పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎందుకని రష్యాకి వెళ్ళాయి? మనం USSR యొక్క హిస్టరీ, దాని డిసింటిగ్రేషన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ డే వీడియో, నెక్స్ట్ డే దీని మీద స్పెషల్ వీడియో చేయబోతున్నాను, అందులో దీని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీ IRకి సంబంధించింది. స్విఫ్ట్ యొక్క బ్యాన్, రష్యా మీద శాంక్షన్స్ని విధించారు. ఆ రష్యా మీద విధించిన శాంక్షన్స్లో స్విఫ్ట్ సిస్టంలో దాన్ని బ్యాన్ చేయడం. స్విఫ్ట్ అంటే ఏంటి? ఇదొక సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్లో బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఫినాన్షియల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఆ స్విఫ్ట్ సిస్టంలో మెంబర్గా లేకపోతే ఆ బ్యాంక్స్తో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కష్టమవుతుంది. సో ఇప్పుడు రష్యా అనేది దాని యొక్క సర్వీసెస్ని, రష్యా అనేది దాని యొక్క సర్వీసెస్ని వాడుకోము, మీరేంటి బ్యాన్ చేసింది, మేమే వాడుకోము అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏంటి స్విఫ్ట్ అంటే? అది ఎలా పనిచేస్తుంది? దాని సర్వీసెస్ని వాడుకోకపోతే ఏమవుతుంది అన్న చూద్దామా? చాలా శాంక్షన్స్ విధించారు. స్విఫ్ట్ శాంక్షన్ అనేది ఒకటి. చూడండి, USA, యూరప్ ఇవన్నీ కూడా రష్యాని స్విఫ్ట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడానికి చూస్తున్నాయి. స్విఫ్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ బ్యాంక్స్ అన్నమాట. మనీ ట్రాన్సాక్షన్స్ గ్లోబల్గా చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ స్విఫ్ట్ నుంచి దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే వాటికి సంబంధించిన ఫారిన్ ఫండింగ్ కానీ ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇదేమీ మొట్టమొదటిసారి కాదు, రష్యాని ఒక్కదాన్నే దీని నుంచి తీసేయడం కాదు. 2018 ఇరానియన్ బ్యాంక్స్ని కూడా దీని నుంచి బయటికి తీసేశారు. అయితే యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా రష్యాని దీని నుంచి తీసేస్తాడని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు రష్యా నుంచి గ్యాస్ ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటున్నారు. మరి దానికి మనీ ఎలా పే చేయాలి? స్విఫ్ట్ సిస్టంలో పనిచేయకపోతే గ్యాస్, ఆయిల్ చాలా ఇంపోర్ట్స్ ఉన్నాయి, బట్ మేజర్లీ ఇవి రెండు ఉన్నాయి. వాళ్ళు నార్త్ స్ట్రీమ్ 2 అనే కొత్త ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసింది జర్మనీ అనేది, నార్త్ స్ట్రీమ్ 2. కానీ ఆల్రెడీ ఉన్న వాటికైతే పే చేయాలి కదా ఎస్ఆర్ను. సో వాటికి స్విఫ్ట్ బ్యాన్ పెడితే ఎలాగా అన్నది కొంతమంది. ఇరాన్ మీద బ్యాన్ చేసినప్పుడు కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. చూడండి, సెండింగ్ ఇన్స్టిట్యూషను, రిసీవింగ్ ఇన్స్టిట్యూషన్ మధ్య స్విఫ్ట్ నెట్వర్క్ అనేది ఒక డేటాబేస్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక మేజర్ నెట్వర్క్గా పనిచేస్తుంది.
మన లాస్ట్ ఇష్యూ ఐఆర్ మరియు ఎకానమీకి సంబంధించింది. కెనడా రీసెంట్గా డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది తీసుకొని వచ్చింది. దాన్ని యుఎస్ఏకి సంబంధించినటువంటి ట్రేడ్ రిప్రజెంటేటివ్, ఆఫీస్ ఆఫ్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అనేది కెనడా యొక్క డెసిషన్ ఏదైతే డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ 3% ఉందో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కెనడా ఏమందంటే పెద్ద పెద్ద కంపెనీస్ అనేది డిజిటల్ సేవలను అందిస్తున్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ, మరి వాళ్ళు వేరే దేశంలో ఉంటూ ఇక్కడ సేవలు అందిస్తున్నారు, కానీ మేము పే చేస్తున్నాం కాబట్టి మా యొక్క సిటిజన్స్ పే చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్లో, మా వాళ్ళ నుంచి వచ్చే ప్రాఫిట్స్లో ట్యాక్స్ కట్టాలి కదా, అందుకని 3% లెవీ చేయడం జరిగింది. ఇది ఇప్పుడే కాదండి, కెనడాకే కాదు, ఎప్పటి నుంచో కూడా ఇది ఉన్నటువంటి ప్రాబ్లమే. లాస్ట్ ఇయర్ మనకి బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అనే ఇష్యూ, అంటే వాళ్ళేమో ట్యాక్స్ బేస్ ఇక్కడుంది కానీ ఇక్కడి నుంచి ట్యాక్స్ కట్టకుండా ప్రాఫిట్స్ని వేరే దేశానికి షిఫ్ట్ చేస్తే దాన్ని బీఈపీఎస్ అంటారు. సో ఆ బీఈపీఎస్ మీద మెజర్ తీసుకోవాలన్నారు కదా, సో అలా దానికోసమే మినిమం కార్పొరేట్ ట్యాక్స్ తీసుకొని రావాలి ఇలాంటివన్నీ అన్నారు. మరి అలాంటప్పుడు ఈ ట్యాక్స్ అనేది బీఈపీఎస్ అగ్రిమెంట్ కిందికి రాదు అని యుఎస్టీఆర్ కెనడా అంటుంది. యుఎస్టీఆర్ ఏమో బీఈపీఎస్ కింద మనం అనుకున్నాం కదా, ఒక పర్టికులర్ కంపెనీస్ అనేవి ఏ విధంగా ఉండాలి, దాని ట్యాక్స్ ఏ విధంగా వేయాలని, మీరు ఇష్టం వచ్చినట్టు వేస్తారేంటి అని. కెనడాతోనే కాదండి, ఇండియా కూడా 2 years back మనము డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ విధంగానే యుఎస్టీఆర్ అనేది క్రిటిసైజ్ చేయడం జరిగింది. మన అదేవిధంగా మనం డిజిటల్ అడ్వర్టైజింగ్ వీటి మీద కూడా మనము ఈక్వలైజేషన్ లెవీ అనేది తీసుకొచ్చాం, దాన్ని కూడా వీళ్ళు క్రిటిసైజ్ చేశారు. రెండు టర్మ్స్ చూడండి, ఇవి వీలైనప్పుడు చదువుకోవాలి. ఇండియాకు సంబంధించినటువంటి డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్, రెండోది ఈక్వలైజేషన్ లెవీ. డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్, ఈక్వలైజేషన్ లెవీ, ఈ రెండింటినీ కూడా మనకి గవర్నమెంట్ అనేది తీసుకొని వచ్చింది. ఈక్వలైజేషన్ లెవీని రీప్లేస్ చేస్తూనే డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకొచ్చింది. ఈ రెండింటినీ కూడా యుఎస్ఏ క్రిటిసైజ్ చేసింది. మనమేమంటాం, మరి బీఈపీఎస్ జరగకుండా ఉండాలంటే ఉండాలి కదా అని. వాళ్ళేమో దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, అది ఇక్కడ ఇష్యూ. సరే, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. 5G ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, వే ఫార్వర్డ్ ఏంటో చెప్పండి. 5G గురించి రాశారు, దానిలో ఇష్యూస్ ఏమున్నాయి రాశారు, వే ఫార్వర్డ్ ఏంటి. వే ఫార్వర్డ్లో స్పెసిఫిక్గా మీరు రాయాల్సిన పాయింట్స్ ఉన్నాయండి. 2 important ఛాలెంజెస్ ఉన్నాయన్నాం కదా, స్టాండర్డ్స్ని ఫైనలైజ్ చేయడము. 3G అయినా లేదా, సారీ, 5G ఐ స్టాండర్డా లేదా 3GP స్టాండర్డా, ఏది ఫాలో అవ్వాలి, రైట్? ఇవన్నీ కూడా మీరు ఇంకా స్పెసిఫిక్గా రాయండి. రైట్, 5G అనేది హెల్ప్ అవుతుంది. అప్లికేషన్స్ ఆఫ్ 5G రాయకూడదు, ఇష్యూస్, ఇంప్లిమెంటేషన్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి రాయాలి. ఇక్కడ అప్లికేషన్స్ ఇట్లా హెడ్డింగ్ ఏం అవసరం లేదు, దీంట్లో కలిపేసేయండి. ఇక్కడ మీరు ఛాలెంజెస్ రాస్తున్నారు కదా, సో ఈ ఛాలెంజెస్ని ఇక్కడ పెద్ద హెడ్డింగ్ పెట్టుకోండి. రైట్, అప్పుడు ఇక్కడ రాశారు వే ఫార్వర్డ్ అనేది రాశారు. సో ఇందాక అన్నాం కదా, దానికి సంబంధించిన స్టాండర్డ్స్ని సెట్ చేయడము, ఆ స్టాండర్డ్ సెట్ చేయడం మీద ఫోకస్ చేయండి. రైట్, 5G అంటే దానికి సంబంధించి అసలు ఎందుకు, దాని ప్రాధాన్యత ఏంటి, దానివల్ల సమస్యలు ఉన్నాయి, ఉపయోగాలు అనేవి ఉన్నాయి, వే ఫార్వర్డ్ రాశారు. ఉపయోగాలు అనేది మనం ఉపయోగాల గురించి అవసరం లేదండి, ఏం చేయాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అన్నది రాయండి. వే ఫార్వర్డ్ ఉంది చూసారా, దీన్ని మీరు ఎక్కువ రాయాలి, తీసేయండి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి, 5G ఉన్నటువంటి సమస్యలు రాశారు, మరి ఏ విధంగా దీన్ని ఓవరాల్గా మనం ఎదుర్కోవాలి అనేది ఇక్కడ రాశారు. ఇందాకన్నట్టు కొంత క్లారిటీ, స్టాండర్డ్స్ వీటి మీద క్లారిటీ తెచ్చుకొని ఇంకొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా రాయండి ఇక్కడ. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్ అండి, ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.